హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొలకలతో చేసుకునే ఒక హెల్దీ సాలడ్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు గింజల్లో కంటే మొలకల్లో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ అని మనందరికీ తెలిసిందే. కానీ మంచిది కదా అని రోజు ఒకేలాగా తినాలంటే బోర్ కొట్టేస్తుంది కదా. ఇప్పుడు నేను చూపించబోయేలాగ చేసి చూడండి. పిల్లలు కూడా రోజు అడిగి మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ సాలడ్ చేయడానికి ముందుగా స్ప్రౌట్స్ రెడీగా ఉండాలి. స్ప్రౌట్స్ మేకర్ ఉంటే గనక ఈజీగా అందులో వేసేసి చేసుకోవచ్చు. అది లేనప్పుడు ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం మాత్రం చూపిస్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను అలసందలు తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 8-10 అవర్స్ నానబెట్టుకోవాలి. కుదిరితే నైట్ అంతా నానబెట్టుకోండి. మనం తీసుకున్న గింజలకి 3-4 టైమ్స్ ఎక్కువ వాటర్ పోయాలండి. అప్పుడైతేనే ఇవి పూర్తిగా నానిపోతాయి. నెక్స్ట్ పెసలు తీసుకున్నాను. వీటిని కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత చూడండి వీటి సైజ్ ఎలా పెద్దదైందో, అంటే గింజలు బాగా నానిపోయాయని. వాటర్ సరిపడా పోయకపోతే వీటి సైజ్ ఇంతలా అవ్వదండి. అవ్వకపోతే మొలక కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు వీటిని ఒక టీ స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని మొత్తం తీసేయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడిపి ఎక్సెస్ వాటర్ని తీసేసి ఇందులో వేసేయండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకోండి. సేమ్ అలాగే పెసల్లో ఉన్న వాటర్ని కూడా తీసేసి క్లాత్లో వేసుకొని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు వీటిని ఇలాంటి హోల్స్ ఉన్న దాంట్లో పెట్టండి. కొంచెం గాలి బాగా వచ్చి మొలక రావడం ఈజీ అవుతుంది. వీటిని ఇలాగే 24 అవర్స్ డిస్టర్బ్ చేయకండి. మధ్య మధ్యలో మరీ డ్రై అవ్వింది అనిపిస్తే లైట్గా క్లాత్ పైన వాటర్ స్ప్రింకిల్ చేయండి. 24 అవర్స్ తర్వాత ఇలా మొలకలు వస్తాయి. మన వెదర్ని బట్టి ఇంకా మనం తీసుకున్న గింజల క్వాలిటీని బట్టి జెర్మినేషన్ స్టార్ట్ అవుతుందండి. సో కొంతమందికి 1 డేకే ఇలా స్ప్రౌట్స్ రాకపోవచ్చు. అలాంటప్పుడు క్లాత్ మీద వాటర్ స్ప్రింకిల్ చేసి ఇంకో 1 డే పెట్టండి. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచకండి, మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీటితో సాలడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మొలకెత్తిన అలసందలు ఇంకా పెసలు వేసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న కీరా వేసుకోండి. తర్వాత ఇందులోకి తురిమిన పచ్చిమామిడికాయను వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కొద్దిగా, ఇంకా చాప్ చేసుకున్న అల్లం వేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఇంకా పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఇంకా లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ స్ప్రౌట్ సాలడ్ రెడీ అండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళైతే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా తీసుకోవచ్చు. అలా కాకుండా మామూలుగా తీసుకునే వాళ్ళైతే ఈవినింగ్ స్నాక్ టైంకి బాగుంటుందండి. చూశారు కదా టేస్టీ అండ్ హెల్దీ స్ప్రౌట్ సాలడ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.